మాతృదేవోభవ. నేనై పొందెడిదేమియున్నది భవానీ జగన్మాత, నేనై పొందెడిదేమియున్నది భవానీ, నీదు పాదం ములందు ఈ నీరై ప్రవహించుచుండుటయ కాక, నేనై పొందెడిదేమియున్నది భవానీ. ఎవ్వారిని వారినో ఆనందింపగజేయ జీవితము నీకై ఇచ్చినట్లిత్తు. ఎవ్వారిని వారినో ఆనందింపగజేయ జీవితము నీకై ఇచ్చినట్లిత్తు. నీవేనాడైనను చెప్పియుంటివకు నీవే అన్ని గైకొన్నటు, నీవేనాడైనను చెప్పియుంటివకు నీవే అన్ని గైకొన్నటు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1127 భాగానికి స్తోత్రమం జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 27 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమల తరంగ గాంగ జలమాదిగి భంబులు సంబరంబుగా తమ కనకంపు కుంభములదాలుపగా జలకాలదేల్పగా స్తమితపు మేని చేయిన మరు తల్లికి జేతు ప్రభాత సేవలన్ స్థిమితపు మానసాన సుఖజీవన పావన దేహినై సదా. పద్యం తాత్పర్యంగా మనం గ్రహించవలసింది, దైవ పూజ ఎప్పుడూ స్థిమితంగా చేయాలి. బాధలో ఉండి కానీ, ఆందోళనలో ఉండి కానీ, అత్యుత్సాహంతో కానీ చేయకూడదు. ఆర్భాటం కోసం అసలే చేయకూడదు. అది మన కోసం మనం ఏకాంతంగా ఇంట్లో చేసుకోవలసిన పని. దాన్ని బహిరంగంగా చేస్తున్నామంటే దేశభక్తి కోసం తప్ప దైవభక్తి కోసం కాదు. 10 మంది ప్రయోజనాలు దేశభక్తి అంటే. అప్పుడు ఆ చేసే యజ్ఞం, సాగే ఊరేగింపు ఏదైనా 10 మంది మేలు కోరాలి, మొత్తం సమాజం మేలు కోరి జరగాలి. కేవలం ఏదో మా దేవుడు గొప్పవాడు, ఆ మతం కంటే మాది గొప్పది, మా పెత్తనం మేము చూపిస్తాం, ఈ ఇదంతా ఉంటే అహంకారం. మతాలు 100 ఉండొచ్చు కానీ దేవుళ్ళు 100 మంది ఉండరు. అది ఏ మతము చెప్పదు 100 మంది ఉంటారని. మూర్ఖుడు కూడా ఆ మాట మాట్లాడు, దేవుడు ఒక్కడే. మతాలు దానికి మతాలకేముంది, 100 ఉంటాయి. మతం అంటే అభిప్రాయం. ఇప్పటికీ ఉత్తర దేశంలో హిందీలో మతం అనేదాన్ని మనమనే రిలీజియన్ అనే అర్థంలో వాళ్ళు వాడరు, మతదాన్ అంటారు. ఓట్లు వేసే కార్యక్రమాన్ని మతం అంటే ఓటు, మతదాన్ మతదాన్ అంటారు. మనం ఓటు ఏమైనా అడుగుతాం, జనాన్ని మన నాయకులు అడుగుతారు, వాళ్ళు మతదేవో అంటారు. వాళ్ళు మతం అంటే అభిప్రాయం. భగవంతుడి గురించిన మన అభిప్రాయం మాత్రమే ఇది. అదే అభిప్రాయం ప్రపంచమంతా ఉండాలని ఏం లేదు, అదే అభిప్రాయం పూర్తిగా నిజం కావాలని లేదు. అవి ఏకాంతంగా మనస్సును పరిశుద్ధం చేయడం కోసం ఏర్పాటు చేయబడినవి. అది అర్థమైతే ఈ స్థిమితపు మానసాన అనేది బాగా అర్థం. ఇప్పుడు 20వ శ్లోకం. అమ్మవారు ప్రత్యక్షమైంది, ఆయన కోరికను తీర్చడానికి వాళ్ళకి సంపద ఇవ్వడానికి సిద్ధపడింది. అందుకే ఇప్పుడు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు చూడండి. కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూర తరంగితైరపాంగై అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాక. డబ్బు ఇచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత ఎప్పుడు మనిషి మనస్సు ఎలా ఉండాలో ఈ శ్లోకం చెబుతుంది. ఇక మళ్ళీ అస్తమానం డబ్బే అడగద్దు, ఇంకా వచ్చిందిగా సంతృప్తి పడు. ఇంకా ఇవ్వమ్మా, ఇచ్చావు కాబట్టి అడుగుతున్నావమ్మా, ఇదేమి సరిపోతుందమ్మా, ఈ మధ్య మళ్ళీ కొత్తగా అవసరాలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. మన మనస్సు దిక్కుమాలిందైతే ఇక దిక్కులన్నీ తిరిగినా ఈ కోరికలు తీరవు. ఒక్కసారి ఆ అప్పుల్లోంచో ఆర్థికమైన కష్టాల్లోంచో అమ్మవారి దయవల్ల బయటపడ్డాక ఇక మళ్ళీ ఆ కోరిక కోరకూడదు. ఇంకా ఇంకేదైనా వేరే ఉంటే వేరే విషయం. అందుకే ఆచార్యస్వామి 20వ శ్లోకంలో మనకి ఏం చెబుతున్నారో గమనించండి. కమలి లక్ష్మీదేవి కమలాక్ష వల్లభే. శ్రీ మహావిష్ణువుకి నీకంటే ప్రియమైన వ్యక్తులు ఎవరున్నారమ్మా? ఉందే ముకుంద ప్రియాం అంటారు. ఆ ముకుంద ప్రియ శబ్దాన్ని ఇద్దరికి వాడారు, మీరు గమనించండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని వాడారు. అదే శివస్తోత్రంలో వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగద్వల్లభం అని వాడించోట వందే ముకుంద ప్రియం వందే సూర్య శశాంకవన్హినయనం అనచోట వందే ముకుంద ప్రియం. అంచేత ముకుంద ప్రియ శబ్దాన్ని అటు లక్ష్మీదేవికి ఇటు శివుడికి వాడారు. మన సంస్కృతిని గమనించండి, భారతీయమైన ధర్మంలో ఉండే మతంలో ఉండే విశిష్టతను గమనించండి. శ్రీ మహావిష్ణువుకి ఇద్దరంటే బాగా ఇష్టం అంట. ఒకరు లక్ష్మీదేవి, రెండవ వారు శివుడు. ఎక్కడైనా శివకేశవుల మధ్య భేదం ఉందా? ఎవరైనా ఎవరిని ఎక్కువ ఇష్టపడతారో వారిని ఆరాధిస్తారు. అంచేత ముకుంద ప్రియుడు అంటే ముకుందుడు ఆరాధించేవాడు శివుడు. కేవలం ప్రియురాలనో ఇష్టమైన భార్యనో శివుడికి అర్థం చెప్పలేం కదా. అంచేత ఈ భేదాలు మర్చిపోతేనే హిందూ ధర్మం బాగుంటుంది. ఇప్పటికీ జరుగుతున్నది ఏమిటంటే నాకు బాధ కలిగించే అంశం, సంప్రదాయాల పేరు మీద వర్గాలను ఇంకా అలాగా కాపాడుకుంటున్న పేరు మీద వాటిని చీల్చేస్తున్నారు. వైష్ణవంలో ఓ 10, శైవం వైష్ణవం శాక్తీయం అవి ఎలాగో ఉన్నాయి, మళ్ళీ శైవంలో ఒక 10, వైష్ణవంలో ఒక 10. ఇవన్నీ కాస్త విశాలమైన దృష్టితో ఆలోచిస్తే అహంకారం వల్ల ఏర్పడినవి. ఈ సంప్రదాయాలు ఏమైనా ఉంటే మన ఇంటికి పరిమితం చేసుకోవాలి. ఇక వాటిని బహిరంగం చేసి మొత్తం అందరినీ అందులో చేర్చే ప్రయత్నం చేయకూడదు. అది కూడా మతం మార్పిడి కిందకే వస్తుంది. ఇది ఇబ్బంది. ఎందుకంటే విదేశీ మతాలు ఇక్కడ ప్రవేశించిన రోజుల్లో ఈ మత శాఖల వల్లే దెబ్బలాడేసుకున్నాం మనం. భయంకరమైన యుద్ధాలు జరిగాయి. ఇప్పటికి వాటి ప్రభావాలు ఇంకా ఉన్నాయి. కొందరు ఇళ్లల్లోకి కొందరు వస్తే వాళ్ళు వెళ్ళిన వెంటనే కడిగేస్తారు. కొందరికి కొందరు ఇళ్లల్లో భోజనం పెట్టారు. వాళ్ళు ఆరాధించే దేవుడు వేరు, మనం ఆరాధించే దేవుడు వేరు. వాళ్ళు మన ఇంటికి రాకూడదని మాట్లాడేటువంటి పెద్దవాళ్ళు ఇప్పటికున్నారు. వారంతా తెలుసుకోవలసిన విషయం. ముకుంద ప్రియ శబ్దానికి లక్ష్మీదేవి అర్థం ఉంది, శివుడు అర్థమయ్యాడు. అంచేత శివకేశవుల మధ్య ఎటువంటి భేదము లేదు. దేవతల మధ్యలో ఏమీ లేవండి, మనం పెట్టుకుంటున్నామని. నేను కమలాక్ష వల్లభేత్వం కరుణాపూరపూరితైరపాంగై కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగై. కరుణతో నిండినటువంటి కటాక్షాలతో కంటి కొసలతో నన్ను అనుగ్రహించవమ్మా. అవలోకయ మాం అవలోకయ, నన్ను చూడు తల్లి దయతో కటాక్షంతో. అంటే చూశాను కదయ్యా, నువ్వు అడిగినవి ఇచ్చానుగా, ఇంకేమిటి అంటే అది వేరమ్మా, అది డబ్బు, అది ఉంటుందా నీకు తెలియదా, ఉండదని తెలిసే నాకు ఇచ్చావు. మీ దేవతల లోక్యాలు నాకు తెలియదు, ఉండదని తెలిసే నాకు ఇచ్చావు. ఈ ధనకనక వస్తు వాహనాలు ఏవి నిలబడేవి కాదమ్మా. ఇల్లాలు కట్టుకుందుకు 2-3 చీరలు కూడా లేక బాధపడుతూ బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంటే నా తల్లిగానే భావించి ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను నిన్ను అడిగాను గానమ్మా, ఆ ఇల్లాలకి ఇచ్చేస్తాను, నాకేం పనిదంతా. ఈ కనకధార వర్షం, బంగారు పుచ్చురికాయల వర్షం అంతా ఆ ఇల్లాలది నాది కాదు, కానీ చిన్నపిల్లాన్ని అడుగుతున్నానమ్మా అని. ఏం అడుగుతున్నాడు చూడండి. అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా, సహజమైనటువంటి నీ దయను నా మీద ప్రసరింపజేయమన్నాడు. అది భగవత్ కటాక్షాన్ని మనం కోరుకోవాలి. దాని ద్వారా వచ్చే వస్తువులు, బంధాలు, కీర్తులు, ప్రతిష్టలు ఇవి కాదు. మనం ఎంత ప్రతిష్ట ఏ రంగంలో సంపాదించినా సరే ఒక్క తప్పుడు పని చేస్తే పర్వతం మించి కిందకి పడిపోవడం ఖాయం. ఇక మళ్ళీ జీవితంలో లేవలేము. ఇంకా న్యాయస్థానాలు విధించేటువంటి శిక్షలు, తేలేటువంటి వ్యవహారాల కంటే సమాజం విధించే బహిష్కరణ చాలా దారుణంగా ఉంటుంది. దానికి ఇంట్లో ఉండలేం, బయటికి వెళ్ళాం. బయటికి వెడితే చే, ఇంట్లో ఉంటే చా. ఎంత ప్రమాదకరం ఇది. అంచేది మనం కోరుకోవలసింది ఎప్పుడు, నాలుగు సత్ప్రవర్తన ఉండేలా చూడు తల్లి, నాకు దురాలోచనలు రాకుండా చూడు. అకృత్రిమం దయాయాక ప్రథమం పాత్రం అకించనానాం ప్రథమం పాత్రం. అకించనుడు అంటే దరిద్రుడు, పేదవాడు, లేనివాడు. లేని వాళ్ళలో అందరిలోకి నేను మొదటివాడినమ్మా. అంతేకాదు అకృత్రిమం దయాయాక ప్రథమం పాత్రం, సహజమైనటువంటి నీ దయకి మొట్టమొదటి పాత్రుణ్ణి నేనే. దయ చూపించగలిగిన వాళ్ళలో నిన్ను మించిన దేవత లేదు. దయకి పాత్రుడైన వాళ్ళలో నన్ను మించిన దీనుడు లేడు.
ఇంతకంటే దైవ ప్రార్థన ఏమిటి? కాపాడే వాళ్ళలో నిన్ను మించినటువంటి సమర్థుడు లేడు, ఆ రక్షణ అవసరమైన వాళ్ళలో నన్ను మించినటువంటి దీనుడు లేడు అని మన రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తే శ్రీరామ రక్ష కాదండి. మనకేమైనా జరుగుతుందా? శ్రీరాముడు మనకి రక్షణగా ఉండగా, అయితే తప్పులు చేసి రక్షణ కోరడం కాదు. మనం తప్పు చేసామంటే ఒప్పుకోవలసింది. దాన్ని ఎంత కప్పిపెట్టుకునే ప్రయత్నం చేసినా, ఎన్ని నీతి కబుర్లు చెప్పినా బయటపడిపోతుంది, తప్పదు. నిజం నిప్పు లాంటిది. అందులో ఇవాళ సాంకేతికత బాగా పెరిగిపోయాక, గది గదికి కెమెరాలు పెట్టాక ఏది దాగి ఉండదు అసలు. అంచేతని ఈ తప్పుడు ఆలోచనలు వచ్చేటప్పుడే, దుష్కర్మలు చేసేటప్పుడే, లౌలు జాలకి చేపల జాలకి పాల్పడేటప్పుడే మన మనస్సును మనం నిగ్రహించుకోగలగాలి. అందులోనూ కాస్త ఎదుగుతున్నామంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అరుగుమించి పడితే దెబ్బ వేరు, పర్వత శిఖరం మించి పడితే దెబ్బ వేరు. అదే కాపాడమని కోరుతున్నాడు ఆయన. ఇంకా తర్వాత కూడా ఆ సత్ప్రవర్తన గురించి, నిరాడంబర జీవనాన్ని గురించే మాట్లాడతాడు స్వామి. ఎందుకంటే డబ్బు ఒకసారి వచ్చిన తర్వాత మనిషి ఇంకా తన ప్రవర్తన మీద దాన్ని దృష్టి పెట్టాలి. ఎందుకంటే డబ్బు రాగానే దాని వెనకాల జబ్బులు చాలా వస్తాయి. డబ్బు ఒకటి ఉన్న చాలు, జగడంబులు జబ్బులకి ఏమి కావాలని అని సాగర ఘోషలో రాశాను వచ్చాడు. డబ్బు ఉంటే చాలండి, వేరే జగడాలు జబ్బులు అక్కర్లేదు, దాని మించి అన్నీ వచ్చేస్తాయి. అవి రాకుండా చూడమ్మా, నాకు డబ్బు వచ్చినప్పటికీ డబ్బు వస్తే అహంకారం వస్తుందేమో, డబ్బు వస్తే బంధువులు దూరం అయిపోతారేమో, లేదు అనవసరంగా దగ్గర అవుతారేమో, కప్పలు 10,000 చేరు అన్నట్టుగా నా అవసరాలు వాళ్ళ అవసరాల కొద్దీ అవి తీరిస్తే ఒకలా ఉంటారు, తీర్చకపోతే ఒకలా ఉంటారు. మనతో ఎవరైనా పనిగట్టుకుని 2-3 సార్లు పనిగట్టుకుని మన ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారంటే తర్వాత అప్పుడుగుతారనే విషయం దృష్టికి రావాలి, ఖచ్చితంగా అడుగుతారు. లేదా అంత సంబంధాలు ఏం లేవు, మనకేం బంధువులు కాదు వాళ్ళు. ఊరికే వచ్చేసి పిన్నిగారు బాబాయ్ గారు, పిన్నిగారు బాబాయ్ గారు, ఎప్పుడో పిన్నిని బాబాయ్ని గోకేయడం ఖాయం. కాస్త జాగ్రత్తగానే ఉండాలి, లోకం అటువంటిది. అంచేత డబ్బు ఒకసారి వచ్చింది అంటే దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అర్ధానం ఆర్జనం కష్టం, అర్జిదానం చ రక్షణం, అయ్యే దుఃఖం జయే దుఃఖం, దిగర్ధం దుఃఖభాజనం అన్నాడు చివరికి. చేతి తీసిపారే డబ్బు యథోశాంత అన్నాడు. దీన్ని సంపాదించడం కష్టమే, సంపాదించిన దాన్ని రక్షించుకోవడం కష్టమే, ఖర్చు పెట్టినా కష్టమే, ఆదాయం వచ్చినా కష్టమే, ఏ ఎందుకు వచ్చిన డబ్బు పానే అన్నాడు. ఏదో తినడానుకుంటే చాలు, కట్టుకుందుకుంటే చాలు, తలదాచుకుందుకో గూడు ఉంటే చాలు, అంతకంటే ఎందుకండి? అందుకని చాలామందికి మనందరికీ ఎక్కువే ఉన్నాయి, మీకు నాకు అందరికీ కూడా. అయినా సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మనంత సంపాదించిన వాడు ఎవడం ఉండద్దు, మనంత పేరున్నవాడు ఇంకెవడం ఉండద్దు, మనకు వచ్చిన బిరుదులు ఎవరికీ రావద్దు, మనకున్న కీర్తి ఎవరికీ ఉండదు. ఇంతకంటే అసూయ ఉందా, ఇంతకంటే దూరాశ ఉందా? ఇంకా మనం ఎందుకు దేవుడి గురించి మాట్లాడడం? దానికి ఉన్న అర్హత ఏమిటి? అంటే దైవభక్తి అంటే మొదటి అర్హత సంతృప్తి. నా ఉన్నది చాలు, ఉన్నది చాలు, ఇక నీ దయ ఉంటే చాలమ్మా అన్నారు. దాన్ని అనువాదంలో ఆత్మజ్ఞానపరంగా అనువాదం చేశారండి సత్యనారాయణ గారు. ఆత్మజ్ఞానపరంగా ఈ అకృత్రిమ దయ ఏమిటి, ఆ దయ కలిగితే ఏం జరుగుతుంది మనిషిలో పరిణామం, ఎనయ బికారి కూటమునెంపిక కాదగినట్టివాడని, ఎనయ బికారి కూటమునెంపిక కాదగినట్టివాడని, ననుగనవేల వేసిరులు నాణ్యములై కనుచూపు మేర మీరిన వైరాల, ననుగనవేల వేసిరులు నాణ్యములై కనుచూపు మేర మీరిన వైరాల, ఎంతటి దరిద్రపు త్రోవయో కండ్లు పొడుచుకున్ననుగన రాదు, ఎంతటి దరిద్రపు త్రోవయో కండ్లు పొడుచుకున్ననుగనరాదు, నా బ్రతుకునన్ వెలిగింపవే సార్థకత్వమున్, ఎంతటి దరిద్రపు త్రోవయో కండ్లు పొడుచుకున్ననుగనరాదు, నా బ్రతుకునన్ వెలిగింపవే సార్థకత్వమున్. డబ్బిమ్మనేటువంటి ప్రార్థనతోనే ప్రారంభించిన మొదటి 2 పాదాలు సత్యనారాయణ గారు చాలా తత్వజ్ఞానం కారణంగా, ఆయనకి సహజంగా ఉన్న తత్వజ్ఞానం కారణంగా ఆధ్యాత్మికంగా ముగించారు. అది గొప్పతనం. ఎనయ బికారి కూటమున నింపిక కాదగినట్టివాడని, ఏముందమ్మా నా దగ్గర బికారి గారిని, బికారి కూటానికి అధ్యక్షుణ్ణి, బికారి కూటమున ఎంపిక కాదగినట్టువాడు. మరి ఎంపిక ఎవరు, అధ్యక్షుణ్ణేగా ఎంపిక ఎంచుకుంటారు ఓట్లేసి. అందుకని నేను బిచ్చగాళ్ళ సంఘానికి అధ్యక్షుణ్ణమ్మా, పైగా ఇప్పుడు నేను అడుక్కుంటే సరిపోదు, వీడు అందరికీ సరిపడా నేనే దేవాలు కూడాను, లేకపోతే నేను ఎందుకు ఎన్నుకున్నావు నాయకుడు కింద అంటారు. ఇప్పుడు తెలంగాణలో ఇదో సంస్కృతి బాబు మంచి సంస్కరణ, బిచ్చగాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ఉపాధి కల్పిస్తున్నారు, ఏదో ఆశ్రయం చూపిస్తున్నారు, మంచి సంస్కరణ. కానీ
గ్రహించవలసింది ఏమిటి అంటే ప్రభుత్వం సహా పోలీసులు సహా పెద్దలు అర్థం చేసుకోవలసింది. మనకి మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఊరికే ఏదో ఇంటి ముందుకు వచ్చి చేయి చాపిన వాళ్ళంతా భిక్షకులు కాదండి. వాళ్ళు పాటలు పాడతారు, ఆటలు ఆడతారు. ముఖ్యంగా హరిదాసులు, గంగిరెద్దులు ఆడించేవారు వీరంతా కళాకారులు కానీ భిక్షుకులు కాదండి. గంగిరెద్దు వాళ్ళు కళాకారులు, అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు, అదొక పెద్ద కళ. ఒక అరగంట సేపు ఆడిస్తాడు, ఎద్దును శ్రమ పెడతాడు, తాను శ్రమ పడతాడు, వాళ్ళు బిచ్చగాళ్ళు కాదండి. అలాగే హరిదాసు ఇంటింటికి తిరిగి బియ్యం తీసుకుంటాడు. కానీ అది దానికి ఇదివరకు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, చరిత్ర చదివితే సంపన్నులైన వాళ్ళు కూడా వాళ్ళ కులవృత్తి హరిదాసు వృత్తి మానేవారు కాదు. పైగా హరిదాసులు ఎవరు? బ్రాహ్మణులు కాదు, మాలవారు, మాదిగవారు, కమ్మవారు, కొమ్మువారు, కొమ్మదాసులు అంటారు. రకరకాల కులాల వారు ఉన్నారు. వారు కులవృత్తి అది. వారు ఆ సమయంలో మాత్రమే భిక్షాటనం చేస్తారు, అది కూడా హరికీర్తన పాడుతూ, వర్ణమయ కీర్తన, త్యాగరాజ కీర్తన, రామదాస కీర్తన పాడుతూ. పిడికెడు బియ్యము ప్రీతిగా అగయికొని హరినామ ధనమిచ్చు కరుణ తోడ అని సంక్రాంతి మీద పద్యం రాశాను. ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నాడు ఆ హరిదాసు, మనకి అపూర్వమైనటువంటి సంపదలు ఇచ్చి హరినామాన్ని ఇచ్చి పెడుతున్నాడు, మన ఇంటి ముందు పాడి పెడుతున్నాడు. ఎవరు పాడతారు మనం పాడమంటే? ఒక వేదిక మీద గొప్ప గాయకుడు, పేరున్న గాయకుడు చేత భగవత్కీర్తన పాడించాలంటే ఎన్ని లక్షలు చెల్లించాలి, ఎంత కార్యక్రమం ఏర్పాటు చేయాలి? ఆయనకి పేరుంది, ఈయనకి పేరు లేదు, అంతే కదా? ఆయన రోజు టీవీలో కనపడతాడు, ఈయన కనపడ్డ, అంతే కదా? ఈ హరిదాసు గాయకుడు కదా? చాలామంది ఇవాళ ప్రసిద్ధ గాయకులుగా పేరుందిన వాళ్ళు హరిదాసుల కుమారులు అండి. నేను పేరు చెబితే బాగుండదు, హరిదాసుల కుమారులు. తండ్రి హరిదాసు, కొడుకు గొప్ప గాయకుడు అయిన వాళ్ళు, గాయని అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి హరిదాసుల కుటుంబాలు ఏమైనా తక్కువ? గుప్పెడు బియ్యం తీసుకుని మూటకట్టుకున్న పాపాలన్నీ పోయేటువంటి హరినామాన్ని ఇస్తున్నాడే, అంతకంటే పుణ్యాత్ముడు ఉంటాడా? ఆయన పెంచగాడు ఏమిటండి, ఆయన ముందు మనమే పెంచగాడు. అది వ్యవస్థలో కొంచెం బిచ్చగాళ్ళని నిర్ధారణ చేసేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఉన్నారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మా ప్రాణాలు తింటున్నారు, కారు ఆగితే భయంగా ఉంది, వాళ్ళని పట్టుకెళ్ళవే మంచిది. ఎందుకంటే వీళ్ళు పొరపాటున ఏమైనా జాలిపడి ఒకళ్ళకి వేసామంటే 10 మంది వచ్చేస్తున్నారు. పైగా బిడ్డలను ఎత్తుకుని వస్తున్నారు, ఆ బిడ్డలు వాళ్ళు కాదుట. పత్రికల్లో వస్తుంటే ఆశ్చర్యపోతున్నాం, ఇందులో ఇంత ర్యాకెట్ ఉండాలా, కుంభకోణం ఉండాలా? దారుణంగా ఉంది పరిస్థితి. దానికోసం బిడ్డలను ఎత్తుకుపోతున్నారు, రకరకాలు జరుగుతున్నాయి. మంచిది ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకపోవడమే మంచిది. అలాగే వాళ్ళు నేను కోపడక్కర్లేదు, ఏమనక్కర్, ఊరుకుంటే చాలంతే, ఊరుకున్నది ఉత్తమం లేదు, ఓడుకున్నది సుఖం లేదు. ఎవరూ వేయట్లేదని తెలిస్తే వాళ్ళే పోతారు. ఎవరో కొందరికి జాలి ఉంటుంది, వేస్తూ ఉంటే ఏదో మొత్తం ఆ భ్రమ కోసం రోజల్లో ఉంటారు. మంచిది ఆ వ్యవస్థను మనము మద్దతు ఇచ్చి ప్రోత్సహించవలసింది. వాళ్ళని తొలగించడం మంచిది. ఎక్కడొక్కడ చూపిస్తారు ఏదో పని చేసుకు బతకచ్చక, మరీ పని చేయలేని పరిస్థితులు ఉంటే దానికి ఆశ్రమాలు వేరే ఉంటాయి. కానీ భారతీయ సంప్రదాయంలో కొన్ని ప్రత్యేకించి భిక్షాటం చేస్తూనే కళాని ప్రదర్శించే విద్యలు ఉన్నాయి. వాడు కళాకారులే తప్ప బెచ్చగాడు కాదు. అందుకే ఇక్కడ ఆయన అనువాదంలో ఉదాత్తంగా, ఎనజ భికారి కూటమున ఎంపిక కాదగినట్టి వాడనే భిక్షాకారుల సంఘానికి అధ్యక్షుడు లాంటి వాడిన మా నా దగ్గరే ఉంది. నన్ను గనమేమి, నన్ను చూడవేడు తల్లి, వేసిరులు నాణెములై కనుసూపు మేర మీరిన వైరాల. నాణ్యాల సిరి గురిపించమ్మా అంటే ఇదే తెలుస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. నాణ్యాలు 10 రూపాయల నాణ్యాలు చల్లవని చాలామంది అనుకుంటారు, చాలా పొరపాటు మాట. బ్యాంకు మేనేజర్లు అందరూ చెబుతున్నారు, రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఈ మధ్య ప్రత్యేక ప్రకటన ఇచ్చాడు, 10 రూపాయల నాణ్యాలు దయచేసి తిరస్కరించకండి, చాలా మంచివి. ఎందుకంటే ఈ నోట్లు ఎంతకాలం ఉన్నా చినిగిపోతుంటే పైగా వాడకలో ఎక్కువ 10 రూపాయల వాడుకే ఉంటుంది, ఎక్కువ కూరగాయలు కొన్నా ఏదైనా ఇచ్చిన ఆ 10 రూపాయల నాణ్యాలు వాడుకలో లేకపోతే ఈ నోట్లు మిగలవండి, అక్కడి నుంచి నలిగిపోయాయని చినిగిపోయాయని పుచ్చుకోరు. అంచేత 10 రూపాయల నాణ్యాలు పనుకు వస్తాయి. ఎన్నయ్య భికారికి ఊటమున ఎంపిక కాదగినట్టి వాడనే ననుగనవేళ వేసిరులు నాణ్యములై కనుసూపు మేర మీరిన వైరాల. నాణ్యములు సిరులై కనుసూపు మేర మీరిన వైరాల. కనుసూపులో కూడా నా దరిద్రం తీరే ఉపాయం కనపట్టలేదమ్మా అంటే ఇదేమిటి, ఇంకేం దరిద్రం, అంత తీరిన దరిద్రమా అనే అనుమానం వస్తుంది. కాబట్టి సత్యనారాయణ గారి చివరి పాదం చూడండి, ఎంత ఆధ్యాత్మికమైన ఉన్నత భావాలు ఇముడించి రచించారు. ఎంతటి దరిద్రపు త్రోవయో కండ్లు పొడుచుకున్నను కనరాదు నా బ్రతుకునన్ వెలిగింపవిస అర్ధకత్వమున్. ఇది ధ్యానానికి సంబంధించిన మాట, డబ్బుకు సంబంధించింది కాదు. దరిద్రపు త్రోవ అంటే కండ్లు పొడుచుకున్నను కనరాదు ఏమిటి?
డబ్బు కోసమే ఏడిస్తే కళ్ళు పొడుచుకోవాల్సిన అవసరమేం లేదండి. లోకంలో బోళ్ళు మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, దయావంతులు ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరిస్తారు, ఈ పని కాకపోతే ఆ పని చేసుకుని బతకచ్చు. ఇది అది కాదు, ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించిన తపన. అందుకే ఎంతటి దరిద్రపు త్రోవయో కండ్లు పొడుచుకున్నాను కనరాదు, నేనెవరు 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 అనే ప్రశ్నకి ఎంతమంది ఆత్మ ధ్యానం చేయమని చెప్పినా ఆత్మ మీద దృష్టి పెట్టండి, శ్వాస మీద దృష్టి పెట్టండి, ముక్కు చివర మీద దృష్టి పెట్టండి, ముక్కు మొదట్లో దృష్టి పెట్టండి, ఏవో రకరకాలుగా చెప్పినా సాధ్యం కావట్లేదమ్మా, మనస్సు నిలబడడం లేదు. ఇది కండ్లు పొడుచుకున్నాను కనరాదు. కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దామని ప్రయత్నం చేయండి. కొంతమంది ఏమంటారు, ఎదురుగా ఏదో కనపడుతూ ఉంటుందో చుక్కలాగా, దాని చుట్టూ ఏవో వలయాలు కనపడితే మీరు అలాగే చూడండి. నేను నా మటుకు నేను చిత్తశుద్ధిగా ఒప్పుకుంటున్నానండి, నా ఓటమిని ఒక 100 సార్లు చూశాను, నాకు ఆ రంగులు చుక్కలు తప్పితే ఏం కనపట్లేదు. దానికి చక్కని ఉపాయాన్ని రమణ మహర్షి చెప్పారు. అది కష్టమే కానీ అది మంచి సాధన చేస్తే అది గొప్ప ప్రయత్నం. మీరు మంత్రాన్ని జపించండి, నమశివాయ అంటారు, నమో నారాయణ అంటారు, శ్రీమాత్రి నమః అంటారు, ఏదో అనండి పర్వాలేదు, ఏదైనా పర్వాలా, ఆ మనస్సులో జపించండి. ఆ జపం ఆ శబ్దం వస్తున్నప్పుడు ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి. జపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి వెలువడుచున్నదో పరికించనచు, ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నారు కావ్యకంఠ గణపతి ముని. నాకు నిష్ట కుదరడం లేదండి, ఉపాయం చెప్పండి అని అడిగితే ఆయన చెప్పిన ఉపాయం ఇది. ఇది కండ్లు పొడుచుకున్నాను కనరాదు, కళ్ళు మూసుకుని చూస్తున్నాయో ఓ చొక్కలో వలయాలో ఏవో నేను ఊహించుకున్నవే కనపడుతున్నా కానీ నాకేం కనపడడం లేదమ్మా, విసుగుస్తుంది. ఎంతటి దరిద్రపు త్రోవయో. అందుకే నా బ్రతుకునన్ వెలిగింపవి సార్థకత్వము. జీవితానికి సార్థకత ఏమిటి? అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం. శంకరాచార్య చెప్పిన మాట వేదాంత 2వ స్తోత్రంలో. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం, జ్ఞాతురాత్మాన దూరే స్యాత్ ఇతి వేదాంత డిండిమక. అవిజ్ఞాతే జన్మ నష్టం, ఆత్మజ్ఞానం లేకపోతే ఆ జన్మ వృధా. అందులో మానవ జన్మ మరీ వృధా, మళ్ళీ మళ్ళీ రాదు ఇది. విజ్ఞాతే జన్మ సార్థకం, అదే విజ్ఞానాన్ని పొందగలిగితే జన్మ సార్థకమైనట్టు లెక్క. ఇక్కడ కోరుకునేది ఆ సార్థకత, నా బ్రతుకులను వెలిగింపవి సార్థకత్వం. జ్ఞాతురాత్మాన దూరే స్యాత్, ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నారు ఆచార్య స్వామి. నువ్వు తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే పొను దూరంగా ఉందేమో, ఛార్జీలు అవుతాయేమో, ఖర్చులు అవుతాయేమో, పెద్ద ఏదో తీవ్ర ప్రయత్నం చేయాలేమో అని అక్కర్లేదయ్యా. నువ్వే నా దూరే స్యాత్, అదేం దూరంలో లేదు, ఆత్మవరు ఆత్మటే నువ్వు. నువ్వు కానివన్నీ నువ్వు అనుకుంటున్నావు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి జలాం బుద్ధిం జశూన్యం విదుహు శ్రీబాలాంధ జడోపమా స్వకమితి భ్రాంత భృశం వాదినక మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీదక్షిణామూర్తయే. దేహము ప్రాణము ఇంద్రియాలు బుద్ధి మనస్సు ఇవన్నీ నువ్వు అనుకుంటావు, అవి నీవి కాదని తెలుసుకో. సన్మాత్రక కరణోపసంహరణతో యో అభూత్ సుషుప్త పుమాన్. సన్మాత్ర అస్తిత్వం ఎగ్జిస్టెన్స్ ఉనికి, సత్తు మాత్ర సన్మాత్ర అది మాత్రమే నేను, ఆ ఉండుట అనేది నేను. మళ్ళీ దానికి లేకపోవట అనే తర్కం చేర్చకూడదు. ఉండుట లేకపోవటం రెండు ఉండవు, ఉన్నది లేకుండా పోదు, లేనిది ఎప్పుడు ఉండదు. అందుకని ఆ సన్మాత్ర కరణ ఉపసంహరణత యో అభూత్ సుషుప్త పుమాన్. కరణం అంటే ఇంద్రియ, అంటే ఉన్నది అది ఒక్కటే ఆత్మ. ఇంద్రియాలను ఉపసంహరిస్తే కానీ ఆ విషయం అర్థం కాదు. ఏదో ఒకటి చూస్తున్నంతకాలం, చూసిన దాన్ని కోరుతున్నంతకాలం, కోరుకున్న దానికోసం ప్రయత్నం చేస్తున్నంతకాలం, ప్రయత్నంలో విఫలమయ్యామని ఏడుస్తున్నంతకాలం, ప్రయత్నం సఫలమైందని గర్విస్తున్నంతకాలం, ఇది అర్థమయ్యే విషయం కాదు. ఈ ప్రయత్నాలు పోవాలి, ప్రయత్నానికి మూలమైన కోరిక పోవాలి, కోరిక మూలమైనటువంటి సంకల్పము పోవాలి. ఆ సంకల్పమే ఏడు చేపల కథలో ఎండని ఏడో చేప. కామక్రోధ లోహమోహ పదమాశ్చర్యాలు 6 ఎండిపోతాయి, కానీ 6 మూలమైన సంకల్పం ఎండదు. ఆ సంకల్పమే ఏడో చేప, దానికి కారణాలన్నీ ఆ కథలో వస్తాయి. ఇదివరకే చెప్పుకున్నాం మనం. ఆ ఏడు చేపల కథలో అంత గొప్పతనం ఉంది. ఆ ఎండన ఏడో చేప అదే, అది జన్మజన్మలు ఆ సంకల్పం పీడిస్తూ ఉంటుంది. దాని పేరే సంకల్పం, అది కల్పించుకున్నదే. ఆ మూలంలోకి వెడితే కల్పన తెలుస్తుంది, పోతుంది. ఇది మిథ్యాన్ని తెలిసాక పోవడం ఎంతసేపు? కళ్ళలో ఉన్నంతసేపు భయపడతాం, బాధపడతాం, సంతోషిస్తాం, ఏదో చేస్తాం. కళ్ళలోంచి బయటకు వచ్చాక కాసేపు ఏమిటో, ఇలా మంచి కళ వచ్చింది లేదా చెడ్డ కళ వచ్చింది రకరకాలుగా అనుకుంటాం. ఇంకొక క్షణం అయ్యాక ఏమిటో అంతా కళాన్ని వదిలేసాం, పోయింది మొత్తం. మళ్ళీ కళ గుర్తు చేసుకోవడం కూడా కష్టం. జీవితంలో విషయాలనే అంతే, దాన్ని కళగా భావించా అంతే.
అప్పుడే అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. నిత్యానంద మరంద బిందుల హరి, జ్ఞానానంద మరంద బిందుల హరి స్నానంలో ఉంటాం. హాయిగా శివాభిషేకమే, సుఖంగా ఉంటాం. అది జ్ఞానం. అందుకే బ్రతుకులను వెలిగింపవే సార్థకత్వం. ఆ సార్థకత్వాన్ని కోరాలి. కానీ మళ్ళీ డబ్బు ఇచ్చాక కూడా ఇంకాను ధనకనక వస్తు వాహనాలు అన్న అష్టలక్ష్మి అన్నారు. 8 మంది లక్ష్ములు ఉంటేనే ఉన్నట్టేనే, ఈ దీనికి ముగింపు లేదు. ఇంకా వీడే దరిద్రుడు అంటారు. సహజంగా లేనివాడిని పేదవాడు అంటారు. ఎంత ఉన్నా చాలని వాడిని దరిద్రుడు అంటారు. మనం పేదవాళ్ళం అయిపోయినా పర్వాలేదండి, దరిద్రుడు మాత్రం కాకూడదండి. సెలవు.